నమస్కారం బాల్యం భద్రం భవిత బంగారం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ పిల్లల చేత పని అసలు పిల్లల చేత ఏ వయసు నుంచి ఇంట్లో పనులు అలవాటు చేయొచ్చు పిల్లల చేత పని చేయించడం ఏమన్నా నేరమా అంటే కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు ఆ పేరెంట్స్ అంటూ ఉంటారు మా పిల్లలు అస్సలు ఇంట్లో పని చేయరు వాళ్ళకి అస్సలు అలవాటు లేరు దే ఆర్ సో సెన్సిటివ్ అని అంటారు అంటే ఇన్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే పని చేయించకపోవడం అదేమన్నా గొప్ప విషయమా పిల్లలకి ఏ వయసు నుంచి ఏ ఏ పనులు అలవాటు చేయొచ్చు మన ఇంట్లో భాగంగా చేసుకుని అన్ని పనులతో పిల్లలతో చేయించవచ్చు అన్ని పనులు ఇవన్నీ విషయాలు మాట్లాడుకుందాం మరి మనతో ఉన్నారు వంగిపరపు రవి కుమార్ గారు వారిని పరిచయం చేసుకుని ఈ డౌట్స్ అన్ని అడుగుదాం నమస్తే అండి నమస్కారం సో రవి గారు పిల్లల చేత పని అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అంటే కొంతమంది పేరెంట్స్ గొప్పగా చెప్పుకుంటారు మా పిల్లలు ఎందుకు పని చేస్తారు మా పిల్లలకు అసలు ఏ పని చేత కాదు ఈవెన్ మేమే సరిగా చేయమని అంటారు కొంతమంది అంటారు మా పిల్లలు చిన్నప్పటి నుంచి పని చేస్తూనే ఉంటారు చిన్నపిల్లలు చదువుకుని వచ్చి కూడా కొంతమంది పూర్ ఫ్యామిలీస్లో ఎవరైతే ఉండారో వాళ్ళు అన్నం వండడం ఇల్లు ఉంచడం ఇవన్నీ చేస్తూ ఉంటారు మరి అసలు పిల్లలతో వాళ్ళు ఎక్కువగా పని చేయించడం మంచిదా అసలు చేయించకపోవడం మంచిదా ఎలా చేయాలంటారు పిల్లలతో పని అన్న దాంట్లో ఒక తరాజు లాంటిదమ్మా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి పని చెప్పాలా చెప్పకూడదా అనేది కుటుంబం దీంట్లో పట్టి కాకుండా పిల్లల యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది ఒక పిల్లవాడికి అన్నయ్య అని చెప్పి ఎక్కువ పని ఇవ్వకూడదు తమ్ముడు అని చెప్పి తక్కువ పని ఇవ్వకూడదు చెల్లి అని చెప్పి తక్కువ ఇవి చేయకూడదు అక్క అని చెప్పి పక్క ఇవి చేయకూడదు ఎవరికి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలనేది ఒక తల్లిదండ్రుల యొక్క రెండు కళ్ళు పక్కపక్కనే ఉంటాయి కానీ ఒకదాన్ని ఒకటి చూసుకోలేవు కానీ బాధపడినప్పుడు రెండు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి పిల్లలు ఎక్కువ కష్టపడినా బాధేస్తుంది పని చేయకపోయినా వాళ్ళకి సామ తెలియకపోయినా బాధ అనేది వస్తుంటుంది ఇది ఎలా ఉంటుంది అంటే మాట అనేది శబ్దం మన చెవులకి ఎలా చేరుతుందో పని అనేది కూడా వాళ్ళ జీవితంలో సక్రమంగా అలా చేరాలి ఎప్పుడు చేరుతుంది పని ఆ సక్రమంగా వాళ్ళ జీవితంలో ఎప్పుడు చేరుతుంది అంటే ఆ పని ఆ పిల్లవాడికి నైపుణ్యత పెంచటం ఇప్పుడు అమ్మ చేతిలో నుంచి ఒక వస్తువు జారిపోతే ఇవాళ ఏంటోరా నా రోజు బాగాలేదు బాగాలేదు అంటాం అదే పిల్లవాడి దగ్గర నుంచి ఏదైనా జారిపోతే పదవా నువ్వు ఎప్పుడు పగలగొట్టేస్తున్నాం అంటాం అక్కడ ఏమవుతుంది పిల్లవాడి పనిని ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తాను ఎందుకు వచ్చిన బాధ చేయడం పగలగొట్టడం తిట్లు తినడం అని చేయడమే మానేస్తాం మానేస్తారు తర్వాత ఇంకో విషయంలో మనం చూపించవలసిన విషయం ఏంటంటే పిల్లలకి పని చాలా అవసరం అమ్మా ఎందుకంటే ఇవాళ రేపు మనం పిల్లల్ని ఎంఎస్ చదవటానికి విదేశాలకు పంపిస్తున్నాము కార్పొరేట్ కంపెనీలలో వెళ్తున్నప్పుడు పనులు రకరకాలుగా ఉంటాయి అక్కడ వాళ్ళకి కొన్ని పనులు తెలిస్తే చక్కగా జాగ్రత్తగా చేసుకోగలుగుతారు టీం వర్క్ అనేది బిల్డ్ అవ్వాలన్నప్పుడు ఎవరి పని వాళ్ళు బాగా చేయగలిగితేనే కుటుంబం కానీ ఒక సంస్థ కానీ ఒక దేశం కానీ ఒక సొసైటీ కానీ దాని యొక్క ఇది మారుతుంటుంది ఇక్కడ పిల్లలకి ఎలా నేర్పాలి పిల్లలకి మన ఇంటికి మన సొంత మేనమామ అంటే అమ్మ తమ్ముడు బాబాయో నాన్న తమ్ముడో ఎవరో వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న ట్రైలర్ చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ గురుగులను పెట్టుకుంటూ ఆడుకుంటూ చేస్తూనే వచ్చి కాఫీ టీ ఇలాగా ఇస్తూ చేస్తూ నేర్పు ఇది మాంటిసరీ ఎడ్యుకేషన్ అంటారు ఇది మాంటిసరీ ఎడ్యుకేషన్ అంటేనేమో యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ప్రాక్టికల్గా ఇంట్లో నేర్పించవలసింది ఇవి ఎప్పుడైతే అవి ఇవ్వగలిగి పిల్లలకి నేర్పుతూ ఉంటామో ఆ అంటే ఇక్కడ నేర్పటం అంటే ఏంటంటే ఇది రెండేళ్ల వయసు లోపల ఈ మనం బొమ్మలు రకరకాలుగా కొనిస్తుంటాం ఆ కొనిస్తున్నప్పుడు పిల్లవాడు పరిగెత్తు మా పాప చిన్నది ఏడుస్తుంది చూడు మమ్మీ అంటూ వస్తారనుకో అలాగా అమ్మ ఉండు అని చెప్పి దానికి చెప్తూ దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎలా అన్నప్పుడు అక్కడ పనిలాగా అనిపిస్తుంది ఆటలాగా అనిపించింది అదే పాప నీళ్ళు ఏదన్నా పాలు తాగుతుంది వాళ్ళని నేను పాలు తాగనమ్మా నేను మీలాగా టీ తాగుతాను అన్న అన్నాను అనుకోండి వెంటనే తల్లి చెప్పవలసిన సమాధానం దీనికి నాన్న టీ దీనికి నువ్వు తాగొచ్చు కానీ నువ్వు దీనికి వయసు దీనికి ఇప్పుడు నువ్వు పెరగాలి ఎక్స్ప్లెయిన్ చేయటంలో దాన్ని ఆధారపడి అంటే ఇది ఎందుకు చెప్తున్నాను పనికి దీనికి ఏంటి సంబంధం అన్నట్టు ఆరోగ్యం స సక్రమంగా ఉన్నప్పుడు పని చేయటానికి కూడా మనసుకి ఏకీభవిస్తుంది ఇది మొట్టమొదటిగా పిల్లలకి తెలియాలి పనికి ఆరోగ్యానికి చాలా సంబంధం ఉంది రెండవది పిల్లలు ఎప్పుడైనా సరే అమ్మ ఏదన్నా కూరలు కట్ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు చూడండి వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఏదో చెయ్యాలి ఏదో పెట్టాలి ఇదని అనే ప్రయత్నం చేస్తుంటారు అప్పుడు నాన్న ఇది చాకు ఇది ఎలా వాడాలి ఎలా పెట్టాలి ఇది అనేది వాళ్ళకి ఏది అందాలి ఏది అందకూడదు అనేది కూడా తెలియాలి ఈ విషయాలలో ఎప్పుడైనా సరే అమ్మా పిల్లలకి పని చెప్పటంలో తప్పు లేదు చేసే విధానంలో పిల్లలకి నేర్పించటం వల్లనూ కావాలి మీరు చూడండి ఒలింపిక్లో మనం చూస్తున్న ఇరవై ఏళ్ళ లోపల వాళ్ళకే మనకు గోల్డ్ మెడల్స్ వస్తూ ఉంటాయి రకరకాలు వాళ్ళు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు చిన్న వయసు నుంచి మొదలుపెట్టే వాటి వల్ల ఆ వయసుకి చేరగలిగారు అంటే ప్రతిరోజు ప్రయత్నం చేయటం వల్ల కదా కదా అలాగే ప్రతిరోజు దీంట్లో చిన్న చిన్నవి అంత మాత్రాన నువ్వు నాకు వాళ్ళ తలనొప్పి వచ్చేసి నువ్వు వెళ్ళిపోయి అన్నం ఉండమని చెప్పకూడదు మూడేళ్ల పాపకి నాన్న ఇవాళ నా తల నొప్పిగా ఉంది నేను ఇది చేస్తాను నువ్వు కూడా నా పక్కన ఉండరా నువ్వు పక్కన ఉంటే నేను కొంచెం పని చేయగలుగుతానంటే ఓహో అమ్మకి నేను పక్కన ఉంటే నేను ధైర్యంగా ఉంటుందని చెప్పి వాడు పక్కన వస్తున్నప్పుడు అమ్మ నేను ఈ గిన్నె తీసుకునే నన్ను ఆ గిన్నె తెచ్చిపెట్టరా ఇవి చేసినప్పుడు ఓహో అమ్మకు బాగుండకపోయినా పని చేస్తుంది నేను కూడా అమ్మకి ఏం సహాయం చేయగలుగుతాను అన్నది కొంచెం ఆలోచనలోకి రావడానికి మోల్డ్ అవుతారు పిల్లలు అంతేకాని మా పిల్లవాడు పని చేయడు మా పిల్లవాడు చేయడు అంటే రాజు కొడుకు మళ్ళీ రాజు అవుతాడని గ్యారెంటీ లేదు నేను సమాజం ప్రస్తుతం బిల్గ్రేట్ కొడుకు లాంటి వాడికి కూడా ఒక హోటల్లో కొడుకు వెళ్ళి వంద డాలర్లు ఇస్తే నా కొడుకు కాపట్టి ఇచ్చాడు నేను టిప్ ఇవ్వలేను నేను వచ్చిన స్థాయి ఏంటని చెప్పినటువంటి స్థాయి దీనికి అంటే అక్కడ ఏంటి ఆ కొడుకు పెరుగుతున్న దీనికి వాడు తన వారసుడు కాబట్టి తన పెరిగిన వై దీన్ని బట్టి చెప్పగలిగాడు అంటే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే నా మైన్ ఏమేంటంటే పిల్లల చేత పని చేయించటంలో నైపుణ్యతను పెంచడానికి కారకులు తల్లిదండ్రులు అవ్వాలి అదే నేను చదువుకున్నాను అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నేను పని చేయాల్సి వస్తుంది అని చెప్పి ముందర వెళ్ళి పిల్లలకి చెప్తున్నప్పుడు బెదిరించి చేయించకండి అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ అన్నం వండుకోవాలి నీకు ఆకలి వేస్తుంది నువ్వు ఆకలి చేసినప్పుడు నువ్వు తినదాంట్లో నలుగురికి పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది నీ కోసం నువ్వు పని చేసుకో అమ్మా అని చెప్పాలే కానీ అంతేగాని నువ్వు అత్తగారింటికి వెళ్ళి పని చేయాలి అత్తగారింటికెళ్ళి యూజ్ చేయాలి ఇది అని చెప్పని పని నేర్పించకూడదు రెండవది ఈ రింగ్ ఫింగర్ అంటారు కదమ్మా దీనికి సరిపడ్డ రింగే ఎవరికి సరిపడ్డ రింగ్ దానికి పెడుతూ ఉంటారు కానీ పిల్లల పని కూడా వాళ్ళ వయసుకు తగ్గట్టు మ్యాచ్ అయినట్టుగా ఉండాలి వయసుకి ఎప్పుడైతే ఈ రెండూ సరిగ్గా సమానంగా సరిపోతూ ఉంటాయో పిల్లల యొక్క మనం చూస్తే ఉంటాం ఏకాగ్రత అనంగానే మన దీంట్లో చాలామంది గుర్తుకొస్తూ ఉంటారు అట్లాగే మనం కొన్ని మన పురాణాలకు వాటిల్లో కూడా కొన్ని విని ఉంటాం గర్భంలో ఉండంగానే శిశువు చాలా విని నేర్చుకున్నాడు అన్నాడు అభిమన్యుడు కానీ ప్రహ్లాదుడు కానీ రకరకాల రోజు నాడు అవి సైంటిఫిక్గా రైట్ అని చెప్పి కూడా చెప్తాయి అంటే ఇవి ఏంటి అది వింటం అనేది కూడా ఒక పనే ఏకాగ్రత అనేది కూడా ఒక పనే ఏంటి పిల్లలు దీనికి మొట్టమొదటిగా నేర్పించటం చాలామంది ఎవరైతే తల్లిదండ్రులు మా పిల్లవాడు పని చేయడు మొదటి ఇది ఎక్కువగా మొదటి పుట్టిన శిశువుకి తల్లి యొక్క గర్భసంచి చిన్నగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కుదురు అనేది తక్కువగా ఉంటుంది చిన్నపిల్లలకి అన్న చక్కగా గర్భసంచిని తయారు చేసి ఇచ్చటం వల్ల రెండో పిల్లవాడు పుట్టడం వల్ల వాడికి కుదురు అనేది ఏర్పడుతుంటుంది అందుకని చూడండి ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కాలుతో తంతున్నాడు నాకు ఇది చేస్తుంది ఇదని చాలామంది తల్లులు ఫీల్ అవుతూ ఉంటారు ఇది మొట్టమొదటిగా తల్లులు చాలామందికి తెలియదు అమ్మా ఈ పాయింట్ మా పెద్దవాడు అసలు చాలా ఇది కుదురుగా ఉండడు చేయడు పెట్టడు ఎప్పుడు నెగిటివ్గా చెప్తూ ఉంటారు చిన్నవాడేమో చాలా బాగా పనిచేస్తున్నారని చెప్తుంటారు ఈ కంపారిజన్ చేయకండి ఏ పిల్లవాడి యొక్క ఇది ఆ పిల్లవాడికే ఉంటుంది ఏ పిల్లవాడు చేయగలుగుతుంది మా వాడు బయటికి వెళ్ళి ఏ పనులన్నా చేసొస్తాడండి వీడే చిన్నవాడున్నాడా ఇంట్లో నుంచి బయటికి కదలడు అంటారు కారణం ఏంటంటే నువ్వు చిన్నవాడి రోడ్డు వెళ్ళలేవు అంటారు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఒక చిన్న పాప రోడ్డు దాటుతూ వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ చూసి భయపడుతుంటుంది ఒక అతని దగ్గరికి వెళ్ళి అంకు నన్ను రోడ్డు దాటించండు అంటుంది అంటే అతను అంటాడు నా చేయి పట్టుకో చిన్న పాప కదా నేను రోడ్డు దాటిస్తాను అంటాడు వెంటనే నా పాప అంటున్నాను వద్ద అంకుల్ మీరే నా చేయి పట్టుకోండి అంటాడు ఇతనికి వెంటనే కోపం వస్తుంది నేను నీ చేయి పట్టుకొని రోడ్డు దాటించాలా అంటాడు వెంటనే ప్లీజ్ అంకుల్ అని అమ్మాయి బతిలో రోడ్డు దాటిన తర్వాత థ్యాంక్స్ అంకుల్ ఎందుకు పట్టుకోమన్నానంటే నాకు భయం వేస్తే నీ చెయ్యి వదిలేస్తానేమో అంకుల్ నువ్వు నా చేయి పట్టుకుంటే రోడ్డు దాటించడానికి కూడా నువ్వు నన్ను వదలకుండా తీసుకెళ్తావు కదా అని చెప్పండి ఓకే బ్రిలియంట్ చూడండి చూడండి ఇక్కడ పిల్లలకి ఎంత తినేది అలాగే ఇంకో పాప ఏం చేసిందనమాట ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చాక్లెట్లు తీసుకొచ్చి డబ్బాలు తీసుకుని రెండు చాక్లెట్ తీసుకోమంటే కాదు వద్దు అంది వాళ్ళ అమ్మ చెప్తుంది వద్దు అంది వాళ్ళ నాన్న చెప్తారు వద్దు అంటుంది అందరు కలిసి ఏంటమ్మా ఎందుకు తీసుకోవట్లేదని పిచ్చి దానికి బతకటం ఎలా తెలియట్లేదని ఆయన ఏం చేస్తాడు డబ్బాలో ఇట్లా గుప్పెడి తీసి ఇట్లా ఇచ్చేస్తారు ఇవ్వంగానే వాళ్ళు వచ్చి ఆ పాపని వాళ్ళమ్మంటే ఏంటి అంకుల్ ఇట్లా కుప్పడి అండి ఓ నాకు నేను తీసుకుంటూ రెండే వచ్చేది కొద్దిగా చిన్న చెయ్యి అంకుల్ది పెద్ద చెయ్యి అందుకే నాకు చాలా చాక్లెట్లు వచ్చాయి అంట ఇది అక్కడే తెలుసుకోవాల్సిన పాయింట్ అర్థమైందమ్మా లోక జ్ఞానం లోక జ్ఞానాన్ని నేర్పాలి పిల్లలకి తెలుసు ఏది కావాలి వాళ్ళకి కావాల్సింది ఎలా తీసుకోవాలో తెలుసు పాలల్లో నుంచి వెన్న తీయగలుగుతాం కానీ మళ్ళీ వెన్న నుంచి పాలు తయారు చేయటం ఎంత కష్టం చల్లకాలంలో పాలు వేడి స్థానంలో పెడతాము ఎండాకాలంలోనేమో చల్ల స్థానంలో పెడతాము ఏ స్థానంలో పాలను ఎలా ఉంచుతామని అలాగే పాల లాంటి మన పిల్లల్ని ఎలా పాల సముద్రంలో ఎలా పెంచాలి మనం ఆలోచన ఎలా ఉండాలి నైపుణ్యత ఎలా ఉండాలి అభిమానం ఎలా ఉండాలి ఆప్యాయత ఎలా ఉండాలి అన్నీ వేసుకుంటూ వెళ్తే చాలా చక్కటి మార్పు జరుగుతుంది ఓకే సో రవి గారు ఈ ఆడపిల్లల్ని ఈ పనుల విషయంలో ముఖ్యంగా ఇంట్లో పని అంతా చేయిస్తారు ఇల్లు తుడిపించడం వంట చేయించడం అన్ని చేయిస్తారు బయట నుంచి ఏమైనా కూరగాయలు తీసుకురావడం పాలు పెరుగు తీసుకురావడం ఇలాంటివన్నీ అబ్బాయిలకు చెప్తారు ఎందుకని అమ్మాయిలను ఎందుకు బయటికి పంపించరు అంటే బయట ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఈ అమ్మాయి ఎలా ఫేస్ చేయాలో ప్రిపేర్ చేసి పంపించవచ్చు కదా మీరు అడిగిన పాయింట్ చాలా బాగుంది ఇది పాత సామెత కొన్ని విషయాల్లో మనది ఎట్లా అయిపోయిందంటే ప్రస్తుతం దీనికి ఇవరకు ఒక స్త్రీ అనంగానే చీర కట్టుకోవాలి అమ్మాయి అనగానే లంగా పరికిని ఇది ఉండాలి ఇప్పుడు వాళ్ళు సల్వారు కమ్మించుకొచ్చారు సమయం బట్టి మారారు గుడ్ వండర్ఫుల్ వీటే యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ ఇన్ దట్ వే కానీ ఏమైపోయిందంటే బయటికి వెళ్తే ప్రమాదం ప్రమాదం అని పెంచటం వల్ల వల్లనే ఈ రోజునాడు అమ్మాయి దీనికి సమస్యలకు ఎక్కువగా జరుగుతున్నాయి కానీ ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే సమస్యను ఎలా ఎదుర్కోవాలి ఒక పెన్సిల్ చెక్కుతూ పోతూ ఉంటే ఆ ములుకు బాగుంటేనే రాయటానికి ఆస్కారం ఏర్పడుతుంది అలాగే జీవితంలో ఓటమి గెలుపు ఒకసారి మన ఇండియా మ్యాచ్ ఇండియా గెలవాలి 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 అనుకోంగానే ఓడిపోంగానే వాడు సరిగ్గా ఆడలేదు వీడు సరిగా ఆడలేదని చెప్తూ ఉంటాం కానీ మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఆ స్థానంలో నువ్వు ఉంటే నువ్వు ఎలా చేయగలుగుతావు అనేది తెలుసుకోగలిగితే మార్పు అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ అమ్మాయి అబ్బాయి అని కాదమ్మా మరి అమ్మాయి బండి నడుపుతున్నప్పుడు మనం చాలామంది చూస్తూ ఉంటాం సొసైటీలో కూడా ఎలా అయిపోయిందంటే అమ్మాయి బండి నడుపుతుందంటే వా తప్ప అన్నట్టు ఉంటుంది మనకంటే చాలా మార్పు ఉంది ఇదే రష్యాలో అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ వేతనాలు ఒకటేలాగా ఉంటాయి అక్కడ తేడా ఉండదు మన దగ్గర దురదృష్టకరమైనవి ఏంటంటే ఇవాళ రేపు కరణం మల్లేశ్వరిని తీసుకోండి ఆమె మొరట తీస్తున్నప్పుడు కొంత స్థానం తీస్తున్నప్పుడు నీకు అసలు వెయిట్ చేయటం అవసరమా ఇది అన్నారు కానీ ఆమె పే తీయంగానే ఒక బ్రాంజ్ మెడల్ తీయంగానే ఇది అని చెప్పి ఇవి చేశారు అంటే చేసిన తర్వాత కానీ అప్రిషియేషన్ చేసే ముందు బాగా గుర్తుపెట్టామ్మా అది మనం ఏంటంటే ఇక్కడ అమ్మాయ అబ్బాయని కాదు నైపుణ్యత ఎవరిలో ఎలా పెంచాలి ఎలా చేయాలనేది తెలిస్తే బయటికి వెళ్ళటం లోపల ఇంట్లో పని బయట పని కాదు ఇల్లు కావాలి అన్నప్పుడు నువ్వు చేయాలి దీనికి వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్తానమ్మా ఆదివారం నాడు ఒక డబ్బాలో నాలుగు కాయిన్స్ వేస్తావమ్మా ఫస్ట్ కాయిన్ వచ్చి ఇంట్లో వంట రెండో కాయిన్ వచ్చి ఇంట్లో బట్టలు ఉతకటం మూడో కాయిన్ వచ్చి ఇంట్లో గిన్నెలవన్నీ తోమటం నాలుగో కాయిన్ వచ్చి ఇంట్లో అన్నీ సర్దటం వేసి ఆ ఇంట్లో నలుగురిని తెలిసి కలిపి చేసి ఇచ్చేసేవాళ్ళం ఇది ప్రాక్టికల్ చేసేవమ్మా మేము ఓకే దాంతో రోజు నాడు పిల్లలకి వంట ఇంట్లో పని అమ్మాయి రాకపోతే ఒకళ్ళ మీద ఆధారపడకుండా పనులన్నీ చూసుకోవటం వచ్చు ఇప్పుడు ఈ దీనివల్ల ఏమవుతుంది నా భార్య పని చేయలేదు నేను నన్ను రాలేదు నేను ఈ పని చేయగలను తగటగ తగటగా పని చేసుకుంటున్నారు అందరూ కలిసి షేర్ చేయలేదు వాళ్ళు ఐటీ జాబ్ చేస్తున్నారు దే ఆర్ గెటింగ్ గుడ్ అమౌంట్ ఇది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది పనిలో ఆడపని మగ పని అనేది లేదమ్మా అది మనం కల్పించుకున్నట్టు నేను ఉంటుంది మరి స్వచ్ఛ భారత్ అన్నప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి రోడ్డు చిమ్ముతుంటుంటే వావ్ ఫోటోలు తీస్తున్నారే గొప్పగా చెప్పుకుంటున్నారే నీ ఇంటి ముందు నువ్వు చిమ్ముకుంటున్నప్పుడు వేరే వాళ్ళు చూస్తారని ఎందుకు బాధపడుతున్నావు అక్కడ స్వచ్ఛ భారత్ లేదా అక్కడ నీ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని తెలియదా నీ పని నువ్వు చేసుకున్నప్పుడు చిగ్గుపడకుండా నీ ఇంటి పనిలో ఎలా చేసుకుంటూ ఉంటావో అప్పుడు అది చూసి మార్గానికి దేశానికి మార్గం వేసిన వాడివి నువ్వు అవుతున్నావు ఏది మొదలైనా ఇంటి నుంచే మొదలవుతుంది కానీ బయట నుంచి మొదలు కాదు అనేది తెలుస్తుంది గౌతమ్ బుద్ధుడు పుట్టింది గొప్ప వంశంలో జ్ఞానం కలిగింది చెట్టు కింద అతను శిష్యుడయ్యాడు అశోకుడు ఈరోజు కూడా మన దేశానికి అశోక చక్రంది స్థానంగా ఏర్పడ్డది అది చరిత్ర అంటే చేసి చూపించండి ఆచరించి చూపించండి అప్పుడు మార్పు అనేది అదే జరుగుతుంది పిల్ల పనికి తిరోగమనం ఉండదు నిన్న అన్నం తిన్నామని చెప్పి వాళ్ళ అన్నం తినకుండా ఉండము పనికిలో నైపుణ్యత పెంచుకోవాలి ఏకలవ్యుడిలాగా శిఖరాలకు ఎగరాలి శ్రావణ కుమారులాగా తల్లిదండ్రులు త్యాగం చేయాలి జీజస్ లాగా అన్కండిషనల్గా ప్రేమించాలి అల్లాలాగా దాన ధర్మం చేయటం చేసుకోవటప్పుడు అది జీవితం అవుతుంది అమ్మా ఓకే అదే మానవత్వం అవుతుంది ఓకే సో రవి గారు అంటే మనం చెప్పుకున్న నార్మల్ ఫ్యామిలీస్లో పనిని ఎలా షేర్ చేసుకోవాలి ఎలా పిల్లల్ని ఇద్దరిని సమానంగా ఈక్వల్గా పెంచాలి అనేది మాట్లాడుకున్నాం అయితే కొంచెం పూర్ ఫ్యామిలీస్లో కానివ్వండి ఇంకా కొంతమంది తక్కువ స్థాయి ఆర్థిక స్థితి తక్కువగా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో పిల్లలు ఎక్కువగా పని చేస్తూ ఉంటారు పిల్లలు కేవలం పనికి మాత్రమే అంటే ఐదుగురు పిల్లలు ఉన్నారా ఇంత పని చేసి పెడతారు లేదా బయటకు వచ్చి ఇంత సంపాదించి పెడతారు పిల్లల వయసు నుంచే అంటే ఆ పని యొక్క ప్రభావం ఆ పని భారం ఒత్తిడి పిల్లల పైన ఏ విధంగా పడుతుంది అంటారు ఇది చాలా ఘోరంగా జరుగుతుందమ్మా ప్రస్తుతం ఈవెన్ ఇంట్లో కూడా పెద్ద పెద్ద పనులు చేయించే చాలా ఇది ఇది కారణం ఏంటంటే మొట్టమొదటిగా మనకున్న స్కీమ్స్ పిల్లలు వాళ్ళ దాకా అందట్లేదు ఆడపిల్ల చదువుకోవటానికి ఇంత వయసు దాకా మనకు ఉన్నటువంటి ఏవి ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియకపోవటం రెండోది ఏమనుకుంటున్నామంటే మన ఇంట్లో వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు దీనికిది మనం చెప్తే మనకు అది హక్కుగా భావిస్తున్నామే కానీ వాళ్ళ బాల్యాన్ని రుద్దుతున్నాం అనేది తెలియట్లేదు రెండోది ఒక మధ్య కుటుంబంలో ఇద్దరు పిల్లలమ్మ ఆడుకుంటున్నారు ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు ఆడుకుంటున్నారు అది ఆ అమ్మాయి తెలియక టీచరు స్టూడెంట్ ఆట ఆడుతున్నారు ఇద్దరు అమ్మాయిలు టీచరు స్టూడెంట్ ఆడుతున్నారు ఇంతలో వాడి నాన్నగారు వచ్చారు ఈ పీరియడ్స్ మారినప్పుడు టీచర్లు మారుతారు కదా ఒకసారి ఆ అమ్మాయి టీచర్గా ఉంటుంది ఈ అమ్మాయి స్టూడెంట్గా ఉంటుంది ఈ అమ్మాయి మళ్ళీ టీచర్గా అయినప్పుడు ఈ అమ్మాయి స్టూడెంట్గా ఉంటుంది ఇంతలో వాడి నాన్నగారు తలుపు తీసుకుంటూ వచ్చేశారు వచ్చి చూసి ఏంటి నువ్వు పైన కూర్చొని నా కూతురు కింద కూర్చుంది ఏంటి నువ్వు మా ఇంట్లో ఇది చేస్తున్నావు అని వెంటనే ఈ పాప చెప్తోంది మేము ఆడుకుంటున్నాం నాన్న మేము టీచర్ అట ఆడుకుంటున్నాం ఇందాక నేను ఇంగ్లీష్ టీచరు ఇప్పుడు తను సైన్స్ టీచరు మేము చెప్తున్నాం ఇదని చెప్పండి అని వినట్లేదు వెంటనే అక్కడ జరిగిస్తున్నది ఏంటంటే అక్కడ వ్యవస్థ దీంట్లో పడుతున్నప్పుడు ఆ పిల్లలు బాల్యం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిల్లల చేత ఇంట్లో పనిచేయించడమే తప్పు నువ్వు పని చేస్తున్నప్పుడు వాళ్ళ మనకు తెలియదు వాళ్ళలో కన్మర్షితం లేదు అది చేస్తున్నప్పుడు ఆ పనిని నువ్వు చూసి అనుకుంటున్నావు కానీ ఆ పిల్ల నీ కూతుర్లా చదువుకోవాలని తెలుసుకొని ఉంటే ఈ పరిస్థితులు రావు అంటే ఇది ఎక్కడి నుంచి మార్పు రావాలి మనందరూ సమాజంలో ప్రతి వ్యక్తి నుంచి రావాలి ఇది ఒక గవర్నమెంటే చేయాలి వీళ్ళు చేయాలని కాదు మొట్టమంటే రెండోది పిల్లలకి కుటుంబం పెద్దది నేను ఎక్కువ పని చేస్తున్నాను ఎక్కువ పని చెప్పాలి పెద్దవాళ్ళు కాబట్టి పని చేయాలి చిన్నవాళ్ళని చూడాలి ఇదేనప్పుడు వాళ్ళ వయసు యొక్క పరిమితిని కూడా ఆలోచించుకోవాలి చిన్న గిన్నెతో నీళ్లు తేవటానికి రెండేళ్ల పిల్లవాడికి భారం అనిపించదు కానీ ఆకాశంలో మేఘాలు కురిసినప్పుడు వాన అందరికీ సమానంగానే ఇస్తుంది సూర్యుడి యొక్క కిరణాలు ఎక్కడికి చొచ్చుపోకు పోనేటువంటి ప్రదేశం కనపడదు అన్ని చోట్లకి చేరుతుంది అలాగే మన పెద్దవాళ్ళు మన చేసినటువంటి పిల్లలకు చేసినటువంటి పథకాలనండి ఇవన్నీ కూడా సూర్యకిరణాల లాగా వెళ్తూ వాన చినుకుల్లాగా చొచ్చుకుంటూ వెళ్తూ ఎప్పుడైతే వెళ్తుంటుందో భారతదేశం యొక్క దేశం యొక్క ప్రగతే కాదు రోజు నాడు మీకు ప్రపంచం మొత్తంలో భారతదేశం యొక్క యువత ముప్పై ఆరు పాయింట్ ఏడు శాతం ప్రపంచం మొత్తంలో పనిచేస్తున్నారు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మరి ఆ పిల్లలంతా ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి చేస్తున్నారు ఇంట్లో ఆది కానీ మనం ఎగ్జాంపుల్ ఎవరో కాదమ్మా కలాం గారిని తీసుకో బాయ్ వచ్చి ఫస్ట్ సిజన్ అయ్యి ఈరోజు యాభై నాలుగు దేశాలు ఆయన గురించి తలుచుకుంటూ ప్రఖ్యాతి కాంఛిత చేశారు అతను బాల్యం ఇది కదా చిన్నప్పటి నుంచి చేసినదే కదా ఇది మొట్టమొదటి నేర్చుకోవాలి పిల్లలకి పని చెప్పటం కాదు పని చెప్పినా అది మీకు సహాయంగా మార్చుకున్న వాళ్ళకి ఇవ్వవలసినవి సక్రమంగా ఇవ్వగలిగితే మనకు పిల్లలకి చేసినటువంటి నెగిటివ్ ఇది వాళ్ళ పిల్లలకి జరగకుండా ఉండటానికి మార్గదర్శకంగా మారాలి ఓకే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానమ్మా అమ్మ జ్వరం వచ్చి పడుకుంది అక్క అమ్మ కోసం ఇంట్లో కావాల్సిన వాటి కోసం తేవటానికి బయటికి వెళ్ళింది ఇంతలో అమ్మ ఒకటేసారి నొప్పి నొప్పి నరుస్తోంది ఈ చిన్నపిల్ల అమ్మ దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ఇట్లా రుద్దుతూ ఎందుకంటే తనకి జ్వరం వచ్చినప్పుడులా కూడా అమ్మ అక్కడి పక్కనకు వచ్చి ఇట్లా రుదుతూ చేస్తూ అమ్మకి ఏదైనా చేస్తే నేనేం చేయాలని తప్పన పడుతూ ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే చిన్నప్పుడు తనకి జ్వరం వచ్చిన తడి బట్టము నుదుటి మీద ఇవన్నీ చూసి చేస్తోంది తనకు తెలియదు అమ్మ కడుపులో నొప్పి ఇది పైన వెయ్యాలి అది అక్క కాస్త బయట నుంచి బయట రాగానే ఆ చెల్లెలు చూడంగానికి ఒక్కసారి కావలించుకుని ఏమైందంటే అమ్మకి ఏంటంటే అప్పుడు పక్క వాళ్ళని వెళ్ళి సహాయం అడిగింది వెంటనే ఆమె తీసుకెళ్ళారు చక్కగా ఆరోగ్యంగా తిరిగి వచ్చింది అప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పని అక్క చేస్తుంది కదా అని చెప్పి ఈ చిన్నపిల్ల చేస్తున్న దీని ప్రయత్నానికి మనం ఎంత తప్పు పట్టకుండా నీ ప్రయత్నం చేస్తున్నానన్న కానీ ఏదన్నా వచ్చినప్పుడు పక్క వాళ్ళని అడగటానికి కూడా నువ్వు వెళ్ళింది చాలా మంది పిల్లల్ని నేను చూస్తానమ్మా మన ఇంట్లో వస్తువు ఎవరైనా వచ్చి అడిగితే తక్కువ ఇచ్చేస్తారు మన వస్తువు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తిరిగి తీసుకురామంటే నేను వెళ్ళి అడిగితేను అంటూ ఉంటారు మొహమాటం కానీ మొహమాటం కాదమ్మా ఇక్కడ ఇక్కడ ఏంటి నామోషి మొహమాటానికి నామోషి చాలా తేడా ఉంది తెలుగు పదాలలో ప్రతి పదానికి ప్రతి దానికి ఒక్కొక్క అర్థాన్ని కల్పించినటువంటి తెలుగు అందుకే తెలుగు అన్ని భాషల్లో తెలుగు భాష లెస్స అన్నది దానికి గ్రే ఎంత ఇదంటే ఆ పనిలో చెప్తున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు పిల్లలకి పని తమ్ముడికి అక్క చదువుకుంటే తమ్ముడు బాగా చదువుకుంటాడనేది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి అక్క ఇంటి క్యాప్టెన్ అవ్వాలి పిల్లలు దాన్ని ఫాలోవర్ అవుతే అందుకనే మనం చూస్తారు ఇంట్లో పెద్దవాడిని బట్టి తమ్ముళ్ళు పెరుగుతూ ఉంటారు పెద్దవాడు బాగా చదువుతున్నాడు అనుకో తిన్నవాడు చేస్తుంటారు కానీ మనం దీంట్లో అదృష్టం దురదృష్టం తెలియదు కానీ పెద్దవాడు బాగా చదువుతున్నాడు చిన్నవాడి అరే ఏం చదివి నువ్వేం బాగుపడుతున్నారా అన్నప్పుడు వీళ్ళంతా నవ్వుతూ ఉంటారు ఇరవై ఒక్క సంవత్సరాల దాకా పనిలో చదువులో నైపుణ్యత పెంచగలిగితే రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు ఉంటుంది పని అనేది ఇష్టంగా మార్చి అమెరికాకి వెళ్ళి నువ్వు టాయిలెట్ కడుక్కుంటావు గడ్డి కట్ చేస్తావు ఇంట్లో బట్టలు ఉత్తుక్కుంటావు అక్కడ పనివాళ్ళు దొరకని అక్కడ డాలర్లతో పోల్చుకోవటం వల్ల నీ పల్లని నీ కొడుకు చేస్తే గొప్పగా చెప్పుకుంటున్నావే మరి ఇండియాలో కానీ ఎక్కడ నీ స్వదేశంలో ఎక్కడ చేసిన పని దీనికి ఎంత చెప్పాలి అదే అమెరికాలో పిల్లవాడు ఏడుస్తే పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు అక్కడ రూల్స్ ఫాలో అవుతారు కాగితం బయట సింగపూర్ లాంటిలో నీకు సూది దొరికితే గవర్నమెంట్ నీకు ఇది ఇస్తానని చెప్తున్నారు శుభ్రత నేర్పించటం పని దీనికి నేర్పించటం చిన్న చిన్న చినుకులుగా మారితే మన దేశం కూడా స్వర్గధారంగా మారుతుంది పిల్లలు పని చేయటంలో తప్పు లేదమ్మా చేయించే విధానంలో ఆచరించే విధానంలో చెప్పే విధానంలో రావాలి ఏ ఫర్ యాపిల్ అనే ఫరు ఏ ఫర్ ఆల్వేస్ బీ ఫర్ బెస్ట్ సీ ఫర్ బెస్ట్ క్యారెక్టర్ ఇవ్వగలిగితే ఆల్వేస్ బెస్ట్ క్యారెక్టర్ ఇవ్వగలిగితే వండర్ఫుల్ చిల్డ్రన్ తయారవుతారమ్మా ఓకే సో పని వయస్సు సమయం వీటి మధ్య భేదం కానీ వీటిని ఎలా కూర్చాలి అన్ని కలిపి ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు మానవుడు చీమలాగా పనిచేయాలి సమయం తేనెతీగలాగా తేనెను తెచ్చుకోవాలి ఇవి తేనెటీగ ఒకటి అనుకుంటుందిట తేనె మానవుడు తీయటం నేర్చుకుంటే నేను బతకలేను ఆహా మానవుడి కంటే నేను ఎంత తెలివైన వాడు నేను చేసి తను తీసుకుంటున్నాను అంటాను చీమ ఎప్పుడు అనుకుంటుందిట బెల్లం ఎక్కడి ఉందో ఎవరు చెప్పరు నేను వెతుక్కొని నేను తెచ్చుకుంటాను వానాకాలం వచ్చినప్పుడు నా పుట్టలో ఉన్న బెల్లాన్ని నేను తిరగను అని చెప్పి తన ముందే తెచ్చుకోగలుగుతుంటుంది ఈ రెండు సక్రమం అంటే రాబోయే దీన్ని ఎలా మార్చుకోవాలి రాబోయే దాన్ని ఎలా మార్చుకోవాలని చేస్తుంటే ఈ పిల్లవాడే రేపు భవిష్యత్తులో యువతగా మారినప్పుడు సక్రమంగా ఆఫీస్లోకి వెళ్ళి పని చేయగలుగుతాడు ఎక్కడికి వెళ్ళినప్పుడు పని చేయగలుగుతాడు చాలామంది చెప్తూ ఉంటారమ్మా మా వాడికి నీళ్లు పడదు ఆ నార్త్ ఇండియాకి వెళ్తే రొట్టెలు తినలేడు ఈ చేయలేదు రా మెటీరియల్ ఒకటే కదా ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది కదా ఎగ్జాంపుల్ మన క్రికెట్ ప్లేయర్స్లలో ఉన్నటువంటి ధోనీ కానీ లక్ష్మణ్ కానీ సచిన్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు అన్నం పడదని ఎప్పుడని చెప్పారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు దీనికి తీసుకొని వాళ్ళు వండుకుంటారు మనం మనం చాలా మటుకు ఏం చేస్తామంటే ఫేమస్ పీపుల్ దీనికి అవ్వం కానీ వాళ్ళ పేరు దీనికి పై వాటికి మెరుగుపడుతాం కానీ వాళ్ళు వెనకాల చేస్తున్నటువంటి ప్రయత్నం తెలియదు ఒక స్పోర్ట్స్ పర్సను రోజుకు పన్నెండు గంటలు ప్రాక్టీస్ చేస్తాడు పేరు వచ్చిన తర్వాత వాహ నాకు తెలిస్తే చాలు అతని పక్కన కూర్చుని సెల్ఫీ దిగటాన్ని తెలుస్తుంది అంటారు అందుకనే కలాం గారు అన్నారు నీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారగలిగితే నువ్వెంత గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేర్రా అన్న ఆలోచించుకొని చేస్తే పని పని దొంగలను తయారు చేయకూడదమ్మా పని నైపుణ్యత వల్ల వ్యక్తులను తయారు చేసి ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల దాకా పనిచేయటానికి నీకు కాలనిర్ణయం చేసుకుంటావు ముప్పై ఒకటో తారీఖు నాడు నీ జీతంలో పది రూపాయలు తక్కువ వస్తే అడగగలి స్థాయికి పెరుగుతున్నావు అన్నప్పుడు కలాం గారు ఒకటి చెప్పారు రాష్ట్రపతి భవన్ ఈరోజు ఇంత అందంగా ఉండటానికి కారణం నా దగ్గర పనిచేసినటువంటి ఆ స్వీపర్ రోజు చేసింది తన పదవి నుంచి విరమించిన తర్వాత తన ఆ స్వీపర్ రాకపోతే ఆమె ఇంటికి వెళ్ళి కలిసి తల్లి నీ వల్ల నేను ఇన్ని రోజులు చక్కటి ప్రదేశంలో ఉన్నానని చెప్పి థ్యాంక్స్ చెప్పినటువంటి వ్యక్తి పనికలి పనిని అప్రిషియేట్ చేద్దాం ఇచ్చే వాళ్ళకి నైపుణ్యత ఇద్దాం నెగిటివ్ న్యూస్ కన్నా పాజిటివ్ న్యూస్ ఎక్కువగా ఇవ్వగలిగి చేయగలిగితే మహానుభావులు ఎందరో ఉన్నారు అందరికీ అభివందన చెప్తూ పని దొంగలంగా మారకుండా అభిమానులుగా మారుతూ తారలను తాకగలిగే స్థాయికి మనం ఎదులితే భారతదేశంలో పుట్టినటువంటి గొంతును నమ్ముకున్నటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆటను నమ్ముకున్నటువంటి చాలామంది ఉన్నారు ఒకళ్ళ పేరు చెప్పలేను సైంటిస్టులు చేసినటువంటి ఇస్రోలో ఉన్నటువంటి రాధాకృష్ణమూర్తి గారు కానీ నాగరాజు గారు కానీ ఇటువంటి వీళ్ళే ఇది కానీ అలాగే గురువులలో సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కూడా ఈరోజు మనం తలుచుకుంటున్నాం చేస్తున్నాం చక్కటి మార్గానికి ఎప్పుడూ ఉంటుంది పని దొంగలం కాకుండా పని ఇష్టపడేవాళ్ళు ఎలా ఎలా ఏకాగ్రత ఎలా పెంచుకోవాలంటారు పని మీద పిల్లలకి ముఖ్యంగా పిల్లలుగా ఏకాగ్రత పెంచాలంటే చిన్నగా రెండు చేయాలమ్మా పెద్ద పిల్లలకి ఇదైతే చిన్నప్పుడు ఈ చిక్కుడు గింజలు శనగలు కలిపి కొంచెం చేసి ఇవ్వాలి వాళ్ళకి ఓకే రెండింటినీ వేరు చేస్తూ ఉండమనాలి నానా నువ్వు ఈ పది నిమిషాల్లో చేస్తా నేను మూడు నిమిషాల్లో చేస్తాను రా అప్పుడు వాడు కుదురుగా కూతురు కాన్సన్ట్రేషన్ పెంచాలి పని మీద ఏకాగ్రత పెరుగుతుంది ఇది చాలామంది అడుగుతూ ఉంటారమ్మా దట్స్ వై ఐ వాంట్ టు టెల్ త్రూ దిస్ మీడియా టు ద పీపుల్ తర్వాత జీలకర్ర నువ్వు ఇవి పెలిచితే చిన్నగా ఉంటుంది అప్పుడు అది వేరు చేయడానికి కాన్సన్ట్రేషన్ ఇవి చేస్తుంటే ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది అది మీరు ఒక ఆటలాగా నేర్పియాలి ఏకాగ్రత పెరుగుతుంది దాని తర్వాత ఎప్పుడైతే ఏకాగ్రత పెరుగుతుందో లక్ష్యం పెరుగుతుంది లక్ష్యం పెరుగుతుందో జ్ఞాపక శక్తి పెరుగుతుంది జ్ఞాపక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అహం అనేది రాకుండా చక్కగా మార్పు జరుగుతుంటమ్మా సో మనం ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు మూడు ఎక్స్ జెడ్ తామస్ అల్వా ఎయిస్ సక్సెస్ ఫార్మల్ అమ్మ ఇది ఎక్స్ అంటే పని చేసే దాంట్లో నైపుణ్యతగా చేయాలి దానితో ఆడుకోవాలి విజయాన్ని నోరు మూసుకొని ఉండాలి తక్కిన వాళ్ళు గుర్తించి పేట అనాలి అప్పుడు అది మన ఏకాగ్రత పెంచడానికి మార్గం అవుతుంది ఓకే సో పిల్లల చేత పని చేయించే విషయంలో ఎంతవరకు పిల్లలతో పని చేయించాలి ఎంతవరకు వాళ్ళని పెద్ద పెద్ద పనులు చేయకుండా పరాజమ్మా తగ్గట్టుగా సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏ వయసులో ఎటువంటి పనులు పిల్లలతో చేయించవచ్చు అసలు పని చేయించకపోతే కలిగే నష్టాలు కూడా చెప్పారు చాలా చక్కగా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఇది బాల్యం భద్రం భవిత బంగారం కార్యక్రమం తిరిగి వేరే మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం